హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగాల్సిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నేటికి ఏడాది అవుతుంది సుశాంత్ మరణం బాలీవుడ్ కి ఇప్పటికీ తీవ్ర దిగ్భ్రాంతిగానే నిలిచిపోయింది అసలు సుశాంత్ మరణం వెనుక ఏం జరిగింది అనేది ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయేలా ఉంది మొదట ఆత్మహత్య అన్నారు ఆ తరువాత సుశాంత్ను హత్య చేశారు అని పుకార్లు పుట్టుకొచ్చాయి ఇలా రకరకాలుగా పుకార్లు వైరల్ అవుతూనే ఉన్నాయి కానీ నిజాలు ఏమిటో ఏడాది తర్వాత కూడా పూర్తిగా తేలకపోవడం మన దేశ న్యాయ వ్యవస్థకే అవమానం అయితే సిబిఐ విచారణ ఇంకా కొనసాగిస్తోంది కానీ ఆ విచారణ ఇప్పట్లో ఓ కొలుక్కి వచ్చేలా లేదు మరోపక్క సుశాంత్ సింగ్ మరణాన్ని వాడుకోవడానికి రాజకీయ పార్టీలు పోటీపడ్డాయి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ పెద్దలు కేంద్ర ప్రభుత్వం చాలా హడావిడి చేశాయనే విమర్శలు ఉన్నాయి దీనికి తోడు ఈ కేసులో సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా అనుమానాస్పదంగానే ఉంది అని రూమర్స్ వచ్చాయి ఇక ఈ రోజుతో ఈ సంఘటన జరిగి ఏడాది అవుతుంది ఏడాది తర్వాత కూడా సుశాంత్ సింగ్ మరణం మిగిల్చిన ప్రశ్నలు ఇంకా అలాగే ఉండడం దురదృష్టకరమే రీసెంట్ గా సుశాంత్ సింగ్ రాజ్పూత్ మేనేజర్ సిద్ధార్థ్ ను ఎన్సీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే సిద్ధార్థ్ ను దేనికి అరెస్ట్ చేస్తారు అసలు ఇంతకీ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ది హత్య ఆత్మహత్య అనే విషయాలపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు సినీ ప్రేమికులతో పాటు సాధారణ ప్రేక్షకుల మనసులను కూడా తీవ్రంగా కలిసివేసిన ఈ విషాద సంఘటన వెనుక పుట్టుకొచ్చిన ప్రశ్నలకు మరి ఎప్పటికైనా సమాధానాలు దక్కుతాయో లేదో వేచి చూడాలి ఇక సుశాంత్ సింగ్ మొదటి వర్దంతి సందర్భంగా ఆయన సినీ వ్యక్తిగత వివరాలతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సుశాంత్ డాట్ కాం పేరుతో వెబ్సైట్ ఆరంభమైంది సుశాంత్ కుటుంబ సభ్యుల సహాయంతో ప్రారంభమైన ఈ సైట్లో సుశాంత్ జీవిత విశేషాలు సినిమాల వివరాలు ఆయన వీడియోలు ఫోటోలు ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి